హలో, అరే చెప్పురా, మూవీ ఆఫీస్కి వచ్చినారా? ఏం లేదు, ఆడిషన్ కాదు, మనం ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయినాం కదా. ఏ డైరెక్టర్ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాడు రా చేయమని, అందుకని ఒప్పుకున్నా. ఇదే లాస్ట్ రా ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడం, నెక్స్ట్ హీరో నా డైరెక్ట్. ఇక ఒక నిమిషం మీరు డైరెక్షన్ డిపార్ట్మెంటా? ఏ కాదు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడానికి వచ్చిన. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్? అవును. మీరేంది, మేకప్ మ్యాన్ వల్ల? ఏ కాదు, నేను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం వచ్చాను. వీడు ఇంత దూరం వచ్చాడంటే మంచి పర్ఫార్మర్ అయి ఉండొచ్చు. ఒకవేళ మళ్ళీ ఆడిషన్ తీసుకుంటారా? ఏమైనా మళ్ళీ నువ్వే చూసుకోవాలి. అయినా వీడు బాగా తెల్లగా ఉన్నాడు, పౌడర్ కూడా గట్టిగా వేసుకొని వచ్చిండు. అయినా మన ఇండస్ట్రీలో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఇంత కలర్ ఉన్నవాడిని తీసుకోరులే, మనం సేఫ్. ఏం కాదు చింటూ కూర్. మీ ఇద్దరిని డైరెక్టర్ పిలుస్తాను. ఓకే అండి. ఇంకో 2 డేస్లో మూవీ స్టార్ట్ అవుతుంది, డైలాగ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి, సినిమా బాగుంది. ఓకేనా? షూటింగ్ అంటాడు, డైలాగ్స్ అంటాడు. అసలు ఎవరికి చెప్తున్నాడు, నాకా అనుక? సార్ ఇంతకీ క్యారెక్టర్ పేరు ఏంటి సార్? తందా మీద. సార్ ఇంతకు హీరో ఎవరు సార్? సోహెల్ సార్. సోహెల్ సార్, బిగ్ బాస్ స్టార్, టాలీవుడ్ యంగ్ హీరో, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు. నువ్వేంటి ఎక్సైటెడ్గా లేవు సార్? ఇంతకీ సోహెల్ ఎవరు సార్? బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్, అసలు చిరంజీవి గారు ఎక్కడికి లేపారో తెలుసా నీకు? సార్ నేను బిగ్ బాస్ చూడను సార్. మరి మిస్టర్ ప్రెగ్నెంట్? సార్ మిస్టర్ పర్ఫెక్ట్ తెలుసు, మిస్సెస్ ప్రెగ్నెంట్ తెలుసు, ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ ఏంటిది సార్? అట్లీస్ట్ బూట్ కట్ బాలరాజు అన్న తెలుసా? సార్ నాకు ఆయన ఫేస్ కట్టే తెలియదు, మీరేమో బూట్ కట్ అంటున్నారు. అన్నా అడ్వాన్స్ తీసేసుకున్నా. ఓకే రైట్ సోహెల్, వెల్కమ్ ఆన్ బోర్డ్. ఒక్క సెకండ్, ఇగో వీళ్ళే మన ఫ్రెండ్ క్యారెక్టర్స్. హాయ్ బ్రో. హాయ్ అనురాగ్, తనే సోహెల్ అంటే. రెండు పక్క జర్రో బాయ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. షూట్లోకి వెళ్తాం. బాయ్ బాయ్ బాయ్.